హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఎపిసోడ్లు అయితే రచ్చబుట్టించే ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రిన్స్కి అదిరిపోయే మైలేజ్ వచ్చింది. అండ్ ప్రిన్స్ విషయంలో అంటే టాస్క్లో ఎంత ఓపిక్ కావాలో అంత ఓపిక్ అనేది చూపించాడు. అగ్రెసివ్నెస్నే చూపించిన ఫ్రెండ్స్ ఈసారి టాస్క్లో ఏమంటారు, సమయస్ఫూర్తిని చూపించినట్టుగా. సో మనోడు ఒక రేంజ్ ఓపిక్ అని అంత స్టెబిలిటీగా మనోడు మైండ్ సెట్ ఉండడం అనేది అసలు మామూలు ఎక్స్ట్రీమ్ లెవెల్ కాదు. సో రేంజ్లో ఉంది. అండ్ మౌనిత గౌతమ్ వీళ్ళలో ఎవరు రైట్ ఎవరు రాంగు, అండ్ శివాజీ గారు నోరు నిజంగానే అతి దారుణంగా నోరు జారడం, ఇలాంటి అన్ని టాపిక్స్ అన్ని మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనలో మీలో ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి లాగి ఒకటి కొట్టండి, అండ్ ఒక లైక్ అయితే వేసుకోండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్కి అయితే ఆల్మోస్ట్ నిన్న కెప్టెన్సీ కన్నా మన 3 వీక్స్ ఇమ్యూనిటీ టాస్క్ గురించి, అంటే 3 వీక్స్ ఇమ్యూనిటీ దానికోసం మనోడు కంటెంటర్గా ఉంటారు, దాంట్లో వ్యతిరేకించిన వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఇస్తారనమాట. సో ఒక స్టేట్ది ఒక గార్డెన్ ఏరియాలకు వీళ్ళకంటే ఒక టాస్క్ ఇచ్చేసి మనోడిని అక్కడి నుంచి, అంటే ఏదైతే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడో ఆ ఏదైతే కర్ర లాంటి ఇచ్చి దాని మీద చిన్ని పెట్టి అంటే మెడ పెట్టేసి ఒక 1 అవర్ సేపు ఉండాలి. సో మిగతా వాళ్ళు ఎవరైతే అబ్యూజ్ చేశారో, ఎవరైతే నిన్ను ఛాలెంజ్ చేశారో, వాళ్ళందరూ నిన్ను డిస్టర్బ్ చేస్తారు. అది నువ్వు చిన్న పైకి లేపకుండా అట్లాగే ఉంటే సో అంటే టాస్క్ విన్నర్ అనమాట. సో వీళ్ళు కూడా రతిక, దామిని, టేస్టీ తేజ వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు. సో నిజంగా ఎవరికి అంత నేమ్ వచ్చింది అని అంటే ఎవరు ఎంత ఓపికతో ఉన్నాడో వీళ్ళు కూడా దాన్ని అంతే, అంటే నార్మల్గా చేస్తుంటే పెద్ద విషయం ఏం కాదు, మరీ అంత ఓవర్గా ఏమే అంత ఎక్స్పెక్ట్ చేసినంత అదేం కాదు. సో మనల్ని కూడా బాగానే చేశారు, చాలా బాగా చేశారు, కానీ ఇంకా కొంచెం ఎక్కువ హెవీగా చేసి ఉండాలంటే ఒక 2-3 చిన్న చిన్న అది చేశారు తప్పితే అక్కడ అనుకున్నంత మైలేజ్ ఏం లేదు. సో ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రిన్స్ చాలా ఓపిక్గా ఉన్నాడు చూసారా, అది చాలా బాగుంది. అది జనాలకు కావాల్సింది కూడా అదే, ప్రిన్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. మనోడు చాలా బాగా ఆడుతున్నాడు, ఒక బ్యాక్ బీచింగ్ లేదు ఏమి లేదు అని అనుకున్న టైంలో సడన్గా అగ్రెసివ్ అవ్వడం అనేది మనోడికి పెద్ద అంటే పెద్ద డ్రాబ్యాక్లో తయారైంది అనమాట అలాంటిది అన్ని. సో ఇప్పుడు మనోడు ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాడంటే ఆల్మోస్ట్ ముందుకెళ్ళాడని చెప్పొచ్చు. ఏదైతే చిన్న పైకి లేపకుండా ఉన్నాడో అప్పుడు మాత్రం దామిని కానీ రతిక కానీ తేజ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాళ్ళ కంటెంట్ వాళ్ళు చాలా బాగా చేశారు. అది ఏదైతే ఐస్ వాటర్ అయితే దారుణం, అంటే ఐస్ మొత్తం అంతా తీసుకొచ్చేసి ఏకంగా పాయింట్లో కూడా ఇస్తారు. సో వాళ్ళ తప్పని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ టాస్క్ వాళ్ళలో ఎవరైనా దాన్ని చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఒక పవర్ అనేది వచ్చేది. ఎందుకనంటే ఆ టాస్క్ కెప్టెన్సీ మన 3 వీక్స్ ఇమ్యూనిటీ టాస్క్లో వీళ్ళు కంటెంటర్లు అయ్యేవాళ్ళు. ఎవరో ఒకరన్నా లేదంటే ముగ్గురికి చేశారు కాబట్టి ముగ్గురికి కంటెంటర్లు అన్నా ఇలాంటి ఏదో ఒక ఉంటుంది కాబట్టి సో వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేశారు. అండ్ ప్రిన్స్ ఎంత అంటే చాలా అసలు మనకు చలనం లేదు బాడీకి అనే రేంజ్లో వాళ్ళు వాటర్ ఇట్లా కొడుతున్నారు. అండ్ సోపు తీసుకొచ్చి సోప్ నూరుగా ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ముఖం మీద వేయడము, ఆ ముక్కులోకి కొట్టేయడము, నోట్లోకి కొట్టేయడము ఇలాంటివి చాలా చేశారు. అయినా కూడా మనోడు ఎంత ఓపిక అంటే అంత ఓపికతోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళేసి అసలు మనోడు నిజంగానే నిన్న ఎపిసోడ్ ఓన్లీ మన ఎవరి కోసమే డిజైన్ చేసి ఎవరికే మైలేజ్ ఇవ్వడానికి ఎవరే ఇంకా ఈ బిగ్ బాస్కి దిక్కు అనే స్టేజ్లో ఓన్లీ కంటెంట్ మొత్తం మ్యాక్సిమం మనోడిదే ఇచ్చారనమాట. సో మనోడికి బాగా ప్లస్ అయింది, ఆ ఎఫెక్ట్ అనేది ఓటింగ్ మీద చూపించబోతుంది. సో మనోడు ఎక్కడో ఉంటాడు అంటే చాలా మంది కౌశల్తో పోలుస్తున్నారు. సో కౌశల్కి ఎవరికి అసలు కంప్లీట్గా డిఫరెన్స్ యాంగిల్ అనమాట. సో కౌశల్ది ఒక డిఫరెంట్ పెక్యులర్ అనేది ఒక ఐడెంటిటీ ఉంటుంది, అండ్ ఎవరిది అలా లేదు. ఏదో హైట్ బాడీ సరిపోయింది అని చెప్పేసి దాన్ని కలిపేస్తున్నారు అంటే ఒక టాస్క్ అండి, అంతకంటే బాగా చేశారు. మన కౌశల్కి చేసిన దాంట్లో మనోడికి చేసింది ఒక 10% ఆ రేంజ్లో ఉంది. సో అది కొంచెం మైండ్లో పెట్టుకొని ఉంటే బాగుంటుంది. చాలామంది కౌశల్తో ఈక్వల్గా చేస్తున్నారు కానీ అంత సినిమా ఏం లేదు, ఎందుకంటే రతిగా ఉంది ఆ మాత్రం దాన్ని క్యాప్చర్ చేయడానికి. సో ఎవరిని ఎక్కడ పడుకోబెట్టాలి ఎక్కడ నిలబెట్టాలి అన్నట్టుగా, సో ఎవరికి మంచి అంటే ఒక అదృష్టం పట్టినట్టు పట్టింది అనమాట దరిద్రం అనమాట, ఆ రేంజ్లో ఉంది ఎవరు ప్రిన్స్. మళ్ళీ అదే రచ్చ, అదే పులిహోర, అదే చూస్తే జనాలకు ఇరిటేషన్ వచ్చేస్తాయి. సో అలా మొత్తానికి దామిని కూడా ఆల్మోస్ట్ దామిని చాలా బాగా ఆడుతుంది, రతిక కూడా ఆ విషయంలో ఒక ఎగ్ ఒకటి ముక్కు కొడతాడు అనమాట.
అది కొంచెం ముక్కు కొట్టినప్పుడు కొంచెం అదైపోతుంది, కొంచెం పైన కొట్టడమో లేదంటే ఎట్లనో లేదా ఇంకా ఏదైనా చేయొచ్చు, కానీ అదొక్కటే చిన్నగా అది అనిపించింది. ముక్కు కొట్టడం అనేది కొంచెం అది అనిపించింది. తేజ ఐస్ క్యూబ్స్ వేయడం ఇలాంటివన్నీ చాలా బాగుంది, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో అంతకుమించి ఏం లేదు, చాలా బాగుంది ఎపిసోడ్ అయితే. అండ్ ప్రిన్స్ కోసమే డిజైన్ చేసినట్టుగా ఉంది. అండ్ సెకండ్ వచ్చేసరికి శివాజీ గారు, శివాజీ గారికి నోటికి ఏదొస్తే మాట్లాడుతుండు వాడు. ఇప్పుడు అబ్బాయిలను అయితే ఎవడు తీసాడో ఏంటో అన్నాడు, అమ్మాయిలు అయితే యువతి తీసిందో యువతి తీసిందో అని చెప్పేసి అనడం అనేది వెరీ 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 అంటే మనోడికి ఎంత ఎఫెక్ట్ అంటే అంత ఎఫెక్ట్ పడబోతుంది. సో నాకు ఏ టెన్షన్ లేదు, తీసుకుంటే తీసుకొని ఏమైతే అది పోనీ, పౌరస్టార్తో సంబంధమే లేదు అన్న మా శివాజీ ఒకేసారి అగ్రెసివ్ అయిపోతుంది. ఇది ఎలా అయిపోతుందంటే అనాల్సిన అన్నీ అని బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి, బిగ్ బాస్ నేను ఇలా కావాలని చేశాను, నేను ఇది నా మనస్ఫూర్తిగా చేయలేదు, జస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఒక గొడవలో ఒక కంటెంట్ కోసం చేసినట్టుగా చెప్పుకోవడం, అది ఎన్ని రోజులు చెప్తారు అట్లా ముందు చెప్పి చేయడం అనేది వేరు. అంతా చెప్పేసి నీ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకొని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ నేను ఇది కావాలని చేసిన, వాళ్ళని భయపెట్టడానికి చేసిన, ఇదంతా ఫ్రాంక్ అంటే ఎట్లుంటుంది, నిన్ను ఫ్రాంక్ చేసి బయటికి పంపిస్తారు. సో ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఒక్కొక్కడికి మాటలు ఒక్కొక్కడికి పగిలిపోతుంది. నేనంటే ఏం చూపిస్తానంటే నువ్వేంది బై, నువ్వు ఒక హౌస్ మేట్స్ అంతే, వాళ్ళు ఎంతనో నువ్వు అంతే, నువ్వెంతనో వాళ్ళు అంతే, మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నట్టుగా అనిపించింది ఈ 2 డేస్ నుంచి. ఆ పౌరస్త్ర ఎప్పుడైతే అమర్దీప్ కొట్టేస్తాడో అప్పటి నుంచి మనోట్లో ఒక ట్రయాంగిల్ లెక్క, మనోట్లో ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది కనిపిస్తుంది శివాజీ. అది ఖచ్చితంగా రాంగ్ అంటే రాంగ్ వర్డ్ అనమాట. ఎవడు యువతి, యువతి తీసుకుంది, ఎవరు తీసుకున్నారో తెలుసు, ఇలాంటివన్నీ మాటలు అనేది అంటే మనోడికి అది కరెక్ట్ కాదు, అంత దరిద్రం అనమాట. ఇది నాకు పర్సనల్గా నాకు అనిపించింది, మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ పౌరస్త్ర వచ్చిన దగ్గర నుంచి ఓవర్గా థింక్ చేయడం, ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ చాలా జరిగింది. సో మొత్తానికైతే శివాజీ గారు ఈ విషయంలో కాదు, శివాజీ యావర్ విషయంలో ఒక కరెక్ట్ కన్క్లూజన్ ఇచ్చాడనమాట. ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు సడన్గా మధ్యలో చిన్న లేపుతాడనమాట, చిన్న లేపిండు అని చెప్పేసి ఫిక్స్, నువ్వు ఆల్రెడీ లేపేసినావు, ఇక్కడితోటి ఆపేయండి, టాస్క్ ఆపేయండి అని చాలా స్ట్రాంగ్గా చెప్తాడనమాట. సో అక్కడ సందీప్ మాస్టరు, కంటెస్టెంట్స్ కూడా యావర్కి సపోర్ట్ చేస్తారు, అది ఎవ్వరు గుర్తించట్లేదు, యావర్కి సపోర్ట్ చేస్తారు. సో కొంచెం ఇట్లా సైడ్కి లేచింది, ఇటు సైడ్ ఉంది అని చెప్పేసి దామిని అంటుంది, అండ్ సందీప్ కూడా అంటాడు, తేజ కూడా అంటాడు. సో తేజ ఏమంటాడు అంటే అరే లేపేసింది కదా, అయిపోయింది కదా అని చెప్పేసి అని అన్నప్పుడు కూడా, సో స్టాండ్ తీసుకున్నాడు సందీప్ మాస్టరు, దామిని కూడా లేదు ఒక సైడ్కు ఉంది, ఎందుకు టెన్షను, ఎందుకు టెన్షన్ అని చెప్పేసి అని అంటుంది. ఇది మాత్రం ఎవరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు కాదు, కానీ అండ్ నిజంగానే ఆ దామిని అంత జెన్యున్గా మాట్లాడింది. అండ్ శివాజీ గారు డైరెక్ట్ ఆపేసండి, టాస్క్ ఆపేయండి, అయిపోయింది అయిపోయింది అని అన్నప్పుడు సందీప్ మాస్టర్ లీడ్ తీసుకొని లేదు ఇటు సైడ్ ఉండేది మాస్టర్ ఇది అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం అనేది ఒక ప్లస్ పాయింట్. అదే శివాజీ గారు చెప్పారని అక్కడితో అయిపోతే యావర్ పరిస్థితి ఎట్లా ఉండదు అంటే ఇంకొక ఎక్స్ట్రీమ్ లెవెల్ కంటెంటర్ అయిపోతుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్ కంటెంటర్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏమంటారు, ఉడుకు రక్తం ఉడకలేస్తుంది అన్నట్టుగా మనోడు ఆ రేంజ్లో ఉరకలు చూపిస్తుండే అనమాట. గార్డెన్ మొత్తం అంతా మామూలుగా కాదు, అసలు బిగ్ బాస్ గార్డెన్కి చుక్కలు చూపిస్తుండే. శివాజీ గారు అంటారు కదా, నేను ఇది నేను అది నేను అందరు సంబంధిస్తా, ఇట్లా కాదు బిడ్డ, అది కాదు బిడ్డ, అది బిడ్డ బిడ్డ గిడ్డ కాస్త ఆ బిడ్డని చూపిస్తుండే యావరు. సో అలాగా యావరు ఏదైనా పాజిటివిటీని ఆయన ట్రై చేస్తాడు, ట్రై చేసినాక ఆ పాజిటివిటీకి దానికి అంటే మనోడు చేసిన దానికి ఫలితం దక్కితే ఓకే, దక్కలేదు అంటే దాని రియాక్షన్ వేరేలా చూపిస్తాడు. ఇది ప్రిన్స్లో ఉన్న మైనస్ అనమాట. సో శివాజీ గారి విషయం ఇట్లా, ప్రిన్స్ విషయం మైలేజ్ అయితే ఇది. సో గౌతమ్ కృష్ణ అండ్ శోభా శెట్టి, సో వీళ్ళిద్దరూ బిగ్ ఫైట్ అనమాట ఎపిసోడ్లో. ఇదే దానికంటే ఎక్కువగా జనాలకి యాప్ట్ అయింది, జనాలు ఎక్కువ తీసుకుంది అయితే శోభా శెట్టి అండ్ గౌతమ్ కృష్ణ. సో బిగ్ బాస్ యావర్కి చూపించినట్టుగానే ఈమె కూడా లోపల నువ్వు అన్డిజర్వ్ క్యాండిడేట్, నువ్వు అంటే ఏదైతే కంటెంటర్ ఉంటాడో 3 వీక్స్ ఇమ్యూనిటీకి, దానికి నువ్వు క్యాపబిలిటీ కారణాల పేర్లు చెప్పండి అంటే మన శోభా శెట్టి పేరు గౌతమ్ కృష్ణ క్లియర్గానే చెప్తాడు. సో అందరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు నువ్వు, సో కొంచెం ఎక్కువగా పని చేయట్లేదు, ఎందుకో నువ్వు సర్టన్ పీపుల్ తోటే ఉన్నట్టు, అండ్ పూజకు కూడా నువ్వు లేట్గా మేకప్ వేసుకుంటూ లేట్గా వచ్చావు అనేప్పుడు అదేం తప్పు అనిపించలే, మనోడు చెప్పాలనుకున్నాడు క్లియర్గా చెప్పాడు. అక్కడ శోభితా శెట్టి చేసిన అరుపులు కేకలు ఏక్దమ్ గౌతమ్ కృష్ణ సేఫ్ జోన్లో పడేసింది, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో నువ్వేం జిమ్ చేస్తలేవు అని అంటే మనోడు అంతకు మించి బట్టి టక 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 బట్టలు ఇప్పేసి ఇక్కడ చూడు నాకు ఎన్ని దెబ్బలు తగిలినాయి అంటే బట్టలు ఇప్పి షో జాప్ చేస్తే అయిపోదు అని అంటే నేను దెబ్బ చూపించడానికి చెప్పాను తప్పితే షో ఆఫ్ చేయడానికి కాదు అని
మనోడు ఉన్నంత వరకు స్టెప్పబిలిటీ తోటి బాగానే చెప్పాడు, బాగానే ముందుకెళ్ళాడు. కానీ శోభా శెట్టి ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చి తర్వాత తెలిసి, అబ్బా నేనేమన్నాను, నేను చేయలేదు కదా, మీరే నన్ను కావాలని నిరూపిస్తున్నారు, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అప్పర్ చిత్రులాగా మూనిత క్యారెక్టర్ ఇలా వచ్చి అలా పోతున్నట్టు ఉంటుంది. అండ్ ఆమె నేను అండిజోడ్ అంటే మన పల్లవి ప్రశాంత్ మాట్లాడతాడు, ఆమె దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు భయం వేస్తుంది అని చెప్పేసి ఉంటాడు. అది పెద్ద ఇష్యూ లాగా కనిపించలే, ఎందుకంటే అరిస్తే అరుచుకుంటొచ్చు, ఆయనతో అరిస్తే మళ్ళీ నాకు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని చెప్పేసి సైలెంట్గా ఉంటుంది, నేను మాట్లాడిన వాడికి భయం ఉంది అని చెప్పేసి. అదే శుభశ్రీతో పెద్ద ఇష్యూ లేదు, మీ ఇద్దరికి క్లారిటీ చేస్తాను క్లియర్గా చెప్తుంది, ప్రశాంత్తో కాకుండా మీ ఇద్దరికి క్లారిటీ చేస్తాను. మనోడు కూడా చాలా గట్టిగిచ్చాడు, నేను ఇప్పుడు నా ఇష్టం నేనంట, నేనేదైనా అంట, నా ఇష్టం అంటే నా ఇష్టము, నేను నాకు నచ్చలేదు, నేను నచ్చని పాయింట్ చెప్పాను నేను, నువ్వు అదే వదిలేసి మేము ఏమన్నా అంటే జనాలకు నేను అది ఇది అంటే ఇప్పటి నుంచి చూపిస్తా, నువ్వేడున్నావు చూపిస్తా, జనాలు చూపిస్తారు, నీకంటే ఎక్కువ రోజులు ఉండాలనే కదా నీ దగ్గర నుంచి ఆ కంటెంట్ రావాలనే వెయిట్ చేస్తున్నాం, కానీ అది రావట్లేదు. సో అది శోభా శెట్టి ఏంటంటే బయట నా ఫాలోయింగ్ని మీరు టచ్ చేయలేరు అనే రేంజ్లో ఆమె ఫీల్ అవుతుంది, కానీ బయట అంత సినిమా లేదు ఆమెకి. సిచ్యువేషన్ ఏంటంటే సీరియల్ ఫేమ్ కదా నాకు వచ్చేస్తుంది, అసలు డాక్టర్ బాబు అంటే అసలు మామూలు క్రేజ్ ఉండదు నాకు అనుకుంది, బయట అంత సినిమా లేదు అంత బొమ్మ లేదు అని ఆమెకు అర్థం కావట్లేదు. సో అందుకనే గౌతమ్ కృష్ణ గ్రాఫ్ పెంచడానికి శోభా శెట్టి నిన్న అద్దరిపోయే అజ్జేసింది అనమాట. సో నిన్న యావర్ ఏదైతే స్ట్రాంగ్ గా ఉన్నాడో యావర్ అంత అదే రేంజ్ లో ఆ మనోడికి అంత పాజిటివిటీ వచ్చింది. అండ్ అలాగే వీళ్ళు ఏదైతే ముగ్గురు ఆయనకు అంత హైప్ వచ్చిందో, ముగ్గురు మనోడికి యావర్కి అంత హైప్ రావడానికి ముగ్గురు ఎంత కారణం. సో వీళ్ళకి కూడా చాలా బాగా టాస్క్ ని కంప్లీట్ చేశారు, చాలా ట్రై చేశారు, మరీ హెవీ కాకుండా మరి మొత్తానికి వీళ్ళు చేయాల్సింది ఖచ్చితంగా చేస్తారు. అండ్ దామనే చెప్తారు శివాజీ గారు అట్లా ఏది ఇట్లా ఏది అంటే, లేదు మాస్టర్ లేదు శివాజీ గారు, నేను మేము ఏదైతే చేయాలో అది చేయాలి, అది టాస్క్లో భాగంగానే మేము చేయాలి, ఏదైనా చేసి అది తీయడానికి ట్రై చేయాలి అని చెప్పినప్పుడు శివాజీ కూడా సైలెంట్ అయిపోతాడు. సో మొత్తానికి శివాజీ రాను రాను వరస్ట్ బిహేవియర్ అయిపోతున్నాడు అనమాట. సో ప్రిన్స్ సూపర్ అనిపించిండు, గౌతమ్ కృష్ణ కూడా పర్ఫెక్ట్, ఆయన వర్షన్లో ఆయన కరెక్టే, మౌనిత కా శోభా శెట్టి కాస్త మౌనితగా మారింది, అంటే సైకో విలనిజం లాగా, మొత్తానికి ఈమె విలను నేను బయట హీరోయిన్ లేదంటే నేను పెద్ద డాను నాకు పెంచిన ఓటింగ్ లేదు అనే రేంజ్లో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంత ముచ్చటేం లేదు. నాగార్జున గారు అంత క్లియర్గా చెప్పినాక కూడా వినట్లేదు అని అంటే వాళ్ళ కర్మ. సో మొత్తానికి ఎపిసోడ్లో హైలైట్స్ అయితే ఇవే, ఇదే బాగుంది. సో కంటెంట్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి మైలేజ్ ఉన్న ఎపిసోడ్ పడ్డట్టు అనిపించింది, కానీ యావర్నే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు, మనోడికి బాగా మైలేజ్ ఇచ్చాడు. సో ఉండాలి, ఎప్పుడు మేం ఫేము అనుకునే వాళ్ళందరికీ ఇలాంటి మైలేజ్ ఎపిసోడ్స్ పడితే వాళ్ళకు కూడా ఇంత క్రేజ్ ఉందనేది వీకెండ్లో అర్థమైపోతుంది అనమాట. సో అందుకనే క్లియర్గా ఇలాంటి ఎపిసోడ్లు బాగా ప్రిఫర్ చేస్తారు. అండ్ లైవ్లో కూడా ఎవరిది పెద్దగా ఎక్కువ వేయకుండా అమర్దీప్ ముచ్చట్లు ఈ ఎక్కువసేపు చూపించారు అనేది నా పర్సనల్గా అనిపించింది. అది ఎపిసోడ్లో మెయిన్గా ఎవరిది మనకు కంప్లీట్గా ఆ ఎపిసోడ్ మొత్తం అంతా మనకే మైలేజ్ ఇవ్వడానికి చేసినట్టుగా అనిపించింది. సో మొత్తానికి మీకు ఎవరు నచ్చారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి, ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోవద్దు. అండ్ మోస్ట్లీ మీరు ఇన్స్టా ఫాలో అండి, భాస్కర్ మేకల ఉంటే అక్కడ మోస్ట్లీ అంటే ఇక్కడ కంటే చాలా క్విక్లీ అప్డేట్స్ వస్తాయి, ఇక్కడ వీడియో పెట్టడానికి నాకు టైం ఉండట్లేదు. సో అందుకని అక్కడ ఖచ్చితంగా ఇన్స్టాలో పెడతాను, ఇన్స్టాలో చూడండి మీరు స్టోరీలో.